హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ క్రియేటర్స్ క్రియేటన్స్ ఈరోజు వీడియో ఏంటంటే సింపుల్గా మీకు అంటూ ఒక ఐడియా కోసం అండి ఈ వీడియో అనేది చేస్తున్నాం ఇలాంటి వీడియోలు అనేవి మన ఛానల్లో ఇంకా ఎక్కువ వస్తూ ఉంటాయి అలాగే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు వీడియో ఏంటో చూసేస్తామా ఫస్ట్ మన ఇంటికి అనుకోకుండా ఎవరైనా మన రిలేషన్స్ కానీ ఎవరైనా వచ్చారనుకో ఏం చేయాలా ఏం చేయాలా ఎలా ఆర్గనైజన్ చేయాలా బోన్ చేసేటప్పుడు ఎలా చేయాలి అనుకుని ఉంటుంది కదా అలాంటి టెన్షన్స్ ఏమీ లేకుండా ఎలా ఈజీగా చేసుకోయండి అండి ఏదో ఒకటి స్వీట్స్ అనేవి ముందు పెట్టుకోయండి స్వీట్స్ పెట్టుకొని క్యారెట్ ఉల్లిపాయలు ఇంకా దోసకాయలు ఉంటాయి కదా అవి వాటిని కట్ చేసి ఒక ప్లేట్లో అరేంజ్ చేసుకోవాలి స్వీట్స్ అనేవి ఒక బాక్స్లో పెట్టుకోవాలి చూసారు కదా గులాబ్ జామ్స్ అని పెట్టాము అలానే చికెన్ కానీ ఏదైనా చికెన్ లేదా ఆ రోజు మిర్చి నాన్ వెజ్ తినరు అనుకుంటే ఏదో ఒక కూర అనేది చేసుకోవాలి అలాగే బిర్యానీ అయితే వేగంగా అయిపోతుంది కదండి మొత్తం దీంట్లో ఒక బిర్యానీని వాళ్ళ ప్రిపేర్ చేసుకుంటే కుక్కర్లో అయితే ఇంకా వేగంగా అవుద్ది కుక్కర్లో బిర్యానీ అనేది ఈజీగా ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను అలాగే చూడండి అలాగే నా వీడియోస్ అన్నీ చూడండి నచ్చుతాయి అనుకుంటాను ప్లీజ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఇలా పింకణి ప్లేట్స్ అనేవి మీరు ముందే ఇలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకోవాలండి మీరు కొనుక్కొని తర్వాత టిష్యూ పేపర్స్ అనేవి రెండు వేలు పెట్టాలి ఇది చూసారు కదండి కింద ఒక చాప అనేది పరుచుకొని రెండు ఇలా ప్లేట్స్ ఉంటాయి కదా ఆ ప్లేట్స్ అనేవి కొంచెం డిఫరెంట్గా ఉంచుకోవాలి కొంచెం మైఫీసల్ లుక్ అనేది వస్తుంది అలాగే ప్లేట్స్ కింద టిష్యూ పేపర్స్ అనేవి మనం యూజ్ చేసి దానికి సరిపడే సలాట్ అనేవి మనం చేసుకున్నాం అనుకుంటే స్వీట్స్ అనేవి చూడడానికి కొంచెం మైఫీసాల్ లుక్ అనేది అనిపిస్తుంది సింపుల్గా ఈజీగా సూపర్ రెసిపీస్ అనేవి మామూలుగా వచ్చే వాళ్ళకి బాగున్నాయి అనేటట్టు అనిపిస్తాయి అలాగే వేస్ట్ ప్లేట్ అనేది పెట్టుకోవాలండి ఏవైనా చెవి ఉంటుంది కదా అవి వేయడానికి తినేటప్పుడు మిరపకాయలు ఎలాంటివి ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఒక టిష్యూ పేపర్ కానీ నార్మల్ పేపర్ కానీ ఆ ప్లేట్లో పెట్టేసి మనము అక్కడ యూజ్ చేసామనుకోండి మొత్తం గలీజ్ లేకుండా ఉంటుంది అలా తీసుకెళ్ళి మన డస్ట్బిన్లో వేసేవచ్చు వీడియో నచ్చిందనుకుంటే మీరు ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాం